కరీంనగర్ లో పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, పోలింగ్ సరళి ఎట్లా ఉంది? స్వచ్ఛ ప్రశాంతంగా స్వచ్ఛందంగా అంటే కొనసాగుతుంది. మొదటి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అంటే కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే 40% పైగా పోలింగ్ నమోదైంది. ఇంకొక 5-10 నిమిషాల్లో మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం ఉర్దూ పాఠశాల ముకరాంపురకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితి అంటే ప్రతి చోట కూడా ఓ టెంట్లు వేయడమే కాదు, మరోవైపు వారికి కావాల్సినటువంటి తాగునీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంటే ఈ ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇటు మంతని అంటే మావోయిస్ట్ ప్రాంతాల ఏరియాలో మాత్రం 4 గంటల వరకే పోలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇంకోవైపు ఇటు వికలాంగులు కావచ్చు మరియు వృద్ధులకు అంటే ద్విచక్ర వాహనాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది మనకు. అంటే మొత్తం మీద అయితే ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అంటే ఉదయం మాత్రం కొన్ని చోట్ల ఇది ఈవీఎంలు మోరాయించినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మంత్రి కేటీఆర్ సిరిసిల్లలోని పలు పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. పోలింగ్ సరళిని కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సంఘటన చూసుకొని పట్టణంలో మాత్రం అంటే 1 గంట వరకు కూడా మందకొడిగా జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి చూసుకుంటే అంటే సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. 5 గంటల వరకు కనుక ఎంతమంది వచ్చినా కూడా వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. మరోవైపు ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున అంటే ఉదయం పనులకు వెళ్ళాలి కాబట్టి త్వరితగతిన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. కానీ పట్టణ ప్రాంతాల్లో అయితే ఇప్పటికి కూడా అంటే కొంత ఇప్పుడు స్పీడ్ అందుకునే చెప్పాలి అంటే ఇంకో గంట అయితే ఇంకా ఈ స్పీడ్ ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే పట్టణ ప్రాంతానికి ఇటు గ్రామీణ ప్రాంతానికి చాలా ఫరక్ అని చెప్పాలి. అంటే గ్రామీణ ప్రాంతంలో చాలా మంది ఓటు హక్కును త్వరితగతిన ఉంచుకున్నారు. పట్టణ ప్రాంతంలో మాత్రం ఇంకా ఇప్పటికి కూడా మందకొడిగానే జరుగుతుంది. మరి ఒక గంట క్రితం నుంచి మాత్రం కొద్దిగా అక్కడిక్కడ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్వచ్ఛ ఏదేమైనా కానీ అంటే 5 గంటల వరకు టైం ఉంది కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు ఒకేసారి కూడా వచ్చి వేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఎంతమంది వచ్చినా కూడా వారికి ఓటు హక్కు ఇచ్చేందుకు కూడా వారు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోటి సమస్యాత్మక ప్రాంతాలు అతి సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే పారామిలిటరీ ఫోర్సు ఎప్పటికప్పుడు డేగ కళ్ళతో చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఇటు సీసీ కెమెరా ఫుటేజ్లో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ప్రతి దానికి కూడా ఇటు పోలీస్ కావచ్చు అధికారులు కావచ్చు ప్రతిది కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. స్వేచ్ఛ ప్రస్తుతానికైతే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. స్వేచ్ఛ రైట్ వేణు.